నాగోలి నియోజకవర్గంలో చాలా కాలంగా సైలెంట్ మోడ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు తన గలం విపారు. దగదర్తిలోని ఆయన స్వగృహంలో తనను కలుసుకున్న టీడీపీ శ్రేణులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దగదర్తి మండలం టీడీపీలో ప్రతి ఒక్క కార్యకర్తకి ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. 42 సంవత్సరాలుగా మాలేపాటి కుటుంబం టీడీపీకి అంకితమన్నారు. తాము పార్టీ మారతామన్న అపోహలు ఎవరూ నమ్మవద్దని తెలిపారు. పార్టీ కోసం పోరాటం చేస్తూ తనపై పెట్టిన 16 కేసులకే భయపడలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును జైల్లో పెట్టారని విజయోత్సవం జరుపుకున్న వైసీపీ నాయకుడు మస్తాన్ అనే వ్యక్తితో పమిడి రవికుమార్ చౌదరి ఏ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయిస్తాడని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు లోపల పెట్టారు. ఇది ఎక్కడ ధర్మం? ఏందబ్బా ఆయన ఎట్లా ఇది ఆరోగ్య బాధ అంటే గొంది గొంది తిరిగి కాల్చారు. మళ్ళీ వాడెవరో ఆరు మస్తానంట, ఒక సర్వే వేస్తే ఆ రోజు ఊరంతా కాలుస్తారు. నువ్వు వాళ్ళని పెట్టి తగడత్తులో పెంచి నేస్తాడు ఆయన పమిడి రవికుమార్ చౌదరి. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా? ప్రూఫ్ ఉంది. నేను చంద్రబాబు నాయుడు అడగదా అసలు పార్టీ ఆడిపోతుంది? ఏమవుతుంది? చంద్రబాబు నాయుడిని లోపలేస్తే అవుట్లు కాల్చి వాళ్ళ చేత నిన్న తగలత్త ఊర్లో కుర్చీ నిర్ణయిస్తాడు పమిడి రవికుమార్ చౌదరి. ఇదేనా నీ రాజకీయ? రవికుమార్ చౌదరిని అడిగిన ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు లోపలేస్తే ఊరంతా తిరిగి అవుట్లు కాల్చి వాళ్ళ చేత నువ్వు తగలత్తిలో పెంచి నిర్ణయిస్తా? మీ అమ్మ నాయని పెంచి లేయి, మండలం మొత్తం ఊరికి 50 అయ్యి ఊరికి 100 అయ్యి సంతోషం అంటే చంద్రబాబు నాయుడు గారు లోపలకు పంపించే రోజు 52 రోజులు మగ్గొచ్చే రోజు జైల్లో వాళ్ళ చేత నువ్వు అవుట్లు కాల్చి వాళ్ళ చేత నువ్వు బెంచీలు తీస్తావా? అట్లా నీకు తెలియదా? నువ్వు ఆ రాజకీయం చేసేదేడా? 52 రోజులు చంద్రబాబు లోపల అవుట్లు కాల్చిన బెంచీలు తెచ్చావు. అడుగు రగిలిపోతుంది. రాజకీయాన్ని రాజకీయంగా చేయండి. 7 గ్రూపులు లేవు నగదత్తి మండలంలో. తెలుగుదేశంలో గ్రూపులు లేవు. ఒకటే తెలుగుదేశం గ్రూపే, 2 గ్రూపు ఈ 40 సంవత్సరాలు లేదు. గ్రూపులు చేయొద్దో. నువ్వు వైసీపీ వాళ్ళు పిలిచే రాజకీయం చేయాలంటే గమ్ముగా చూస్తా ఊరుకో ఉన్నాం. కొన్ని గ్రామాల్లో మీరు ఫ్లెక్సీలు కట్టిన తర్వాత దాని మీద లేనిపోయిన అభావాలు తీసుకొచ్చారు. ఏమి తీసి ఫ్లెక్సీలు కొన్ని రాసిపడ్డం? ఆ ఫోటోలు పిలిచి నాకు లేదు. వేసుకో, నీ ఫోటోలు వేసుకో, నీ ఎమ్మెల్యే ఫోటోలు వేసుకో. ఫ్లెక్సీలు పిచ్చి లేదు నాకు. మీకు పిచ్చి ఎక్కువ ఫ్లెక్సీలు పిచ్చి. నా పనిచేసేవాడికి సత్తా కావాలి, ఫ్లెక్సీలు కాదు. ఫ్లెక్సీలు అయితే వంద ఇస్తాం తెల్లతరికి. పని చేసేది కావాలి. వాటర్ అయితే రారా ఎదు వైసీపీ చక్క పడుకుని దొంగకాయ కావాలి పట్టుకో చూపిస్తా సోమవారం నుంచి. నమ్మని ఉండు వైసీపీని, నమ్మరు మా సోమవారం నుంచి. సోమవారం నుంచి మండల కాడ ఉంటా, వచ్చే మగవని ఉండు నమ్మను. నమ్మని చెప్తా 100 కేసులు పెట్టుకోమను. వైసీపీ వాడిని వదిలిపెట్టను, లాలుచ్చి రాజకీయం చేయను, నిజాయితీ రాజకీయం చేస్తా. మా కార్యకర్తకి ఎవరికి ఇబ్బందినా, మా నాయకులకి ఎవరికి ఇబ్బందినా, అది మంచి ఉంటుంది చెడు ఉంటుంది పోరాడతాం. ఎవరు జనాల నీతి కూడా లేదు. ఇంకా పూర్తిగా పిలిపిస్తే 5000 మంది వస్తారు. జనంతో పోతాం. మనం మంచితనం ఉంటే జనం వస్తారు. మనం పని చేస్తానే ముందు నేను పని చేస్తాను. వాడు పోతే అన్నం పెడతారని భరోసా ప్రజల్లో ఉండాలి. ఏమీ లేని రోజే కావాలి నియోజకవర్గంలో ఒక ఇల్లు ఆఫీస్ పెట్టి పార్టీ ఉందని నిరూపించా. ఏమీ లేని రోజే 15 కోట్లు ఖర్చు పెట్టారు. ఏ ఈ జిల్లాలో ఈ స్టేట్లో ఎవరు ఖర్చు పెట్టారు చెప్పను. ప్రతిరోజు అన్నం ఎవడు వచ్చిన ఆకలి అంటే అన్నం పెట్టా కావాలి ఆఫీస్లో. అన్నదాన కార్యక్రమం అన్నా క్యాంటీన్ లేకుంటే అన్నా క్యాంటీన్ లాగా నడిపా. నాకు పార్టీ అభిమాని, నేను చంద్రబాబు నాయుడు అభిమాని, లోకేష్ అభిమాని. ఇదేం కారణమా చంద్రబాబు నాయుడు వస్తే వైభవం చేయించా. దుగ్రాకర్ కరుడాకర్ చచ్చిపోతే 20 లక్షలు ఈ యువకాలానికి వస్తే 6 రోజులు ఎవడు చేయని విధంగా చేశా. పార్టీలో మమ్మల్ని ప్రశ్నించే అర్హత ఎవరికి లేదు. పార్టీ మీది కాదు అనే దొమక ఎవరికి లేదు. ఇది తెలుగుదేశం మాలపాటి, 2 పార్టీ పోదు, 1 పార్టీ. మేము పోయేవాళ్ళం అయితే మాకు వచ్చిన ఆఫర్లో మాకు వచ్చిన అపోహలో ఎప్పుడో పోయి ఉండాలి.
మేము పార్టీలు ఒకళ్ళ పెద్దోళ్ళు అటు ఇటు మారుతారు, మేము పార్టీలు మారాం. మాది ఒకటే పార్టీ. పొరపాటు కూడా మా విలువేదో చంద్రబాబు నాయుడు కాడ ఉంది, లోకేష్ కాడ ఉంది. ఇలా పార్టీలో మా విలువేదో పార్టీకి తెలుసు. మేమేందో పోతా పార్టీలో. నేనే మిమ్మల్ని చెడ్డప్పుడు మీరు ఏం చేయగలరు అక్కడ అంటే నేను కూడా ఇదేదో చూపిస్తాను. పోతా పార్టీ పంపిస్తే ఊరంతా దీనికి అవుట్లు కాస్తే వాళ్ళ చేత పెంచే లేస్తావా? దీనికి నువ్వు రేపు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్తావా? ఓటోతో సహా ఉంది, నీకు సిగ్గు సేవ ఉంటే వాళ్ళ చేత పెంచే లేస్తావా? ఇది ఊరు అనుకున్నావా? నేను వేరే తగదత్తి మండలంలో తగదత్తి గ్రామం హయ్యెస్ట్ 675 ఓటు మెజార్టీ ఇచ్చారు ఈ గ్రామం. ఈ గ్రామంలో వాడు చంద్రబాబు నాయుడు లోపల వస్తే గొంతు తిరిగి అవుట్లు కాలుస్తాడు. వాడిని పెట్టి నువ్వు బెంచి లేచావు, దీని సంగతి చేస్తా? నువ్వు తగదత్తులో వచ్చి చేసేది వైసీపీ నాయకులు చేత బెంచి లేస్తావా? నీకు సిక్కు చేరండి, ముందు సమాధానం చెప్పు. ఒక నాయకుడు అయితే ఆల్రెడీ నా మీద కావలి నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాత 16 కేసులు ఉన్నాయి. కేవలం 16 కేసులు రైతు పాదయాత్ర ముస్లిం వీళ్ళు కూల్చిన దానికి దుగ్గురాలు కరిడాకరు. ఒకటి కాదు, నా సొంతం కావు, మొత్తం పార్టీ కోసమే 16 కేసులు పెట్టుకోకుండా ఇవాళ చరిత్ర తీమను. ఇంకా 100 కేసులు పెట్టే నేనేం భయపడను. ఎవరే కేసులు తీసేపీ వెళ్ళా నేను కాబట్టి జైలు పెడితే దానికి సిద్ధంగా ఉన్నా. దేనికి భయపడను, కార్యకర్త కోసం ఎంతవరకు పోతాను, పోరాడతాను. ఇంకా సందేహం లేదు, ఈరోజు చెప్తున్నా, రాసేస్తా. ఎక్కడ ఎవరికి ఇవ్వాలి గంటలో వస్తారు, మంచి కానీ చెడు కానీ ఎవరు భయపడాల్సి పడలేదు. పార్టీ అంటే మద్దతు వస్తాను. శుభ శ్రావణం. బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్ CMR జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్ బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. ITI సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును. లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువుల పై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. CMR జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూర్. మాగుంట లేఅవుట్, నెల్లూర్. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూర్.